ఎవరు మనమే మిగిలిపోతాం తప్ప, రాజకీయాల్లో మనం ఒంటరి అవుతాం తప్ప, అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని ఆ రోజే తెలుసు. కానీ తర్వాత మీకు సంబంధించి ఎవరైతే మీరు పూజించేటువంటి మీరు ఆరాధ్య దైవం అయినటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్లో అక్కడ ఉన్నటువంటి ఆస్తులు లేదా అక్కడ ఉన్నటువంటి నగలు అన్యాయం అయిపోయినాయి, అన్యాక్రాంతం జరిగిపోయినాయి, లేదా వాటిలో తప్పుడు జరిగింది అనే దాంతో ఎంక్వైరీ చేశారు మీ మీద, ఎంక్వైరీ కమిటీ చేశారు, ఏంటి ఆడిట్, ఆడిట్ తర్వాత ఏంటి సామెత ఉంటుంది కదండి, అంతా మన మంచికే అని ఓకే ఆ వేణుగోపాల స్వామి అదే నిరూపించాడు. ఏంటంటే అండి, నగలు కనీవిని ఊహించిన వెల్త్ మా పూర్వీకులు వేణుగోపాల స్వామికి చేయించారు. కొన్ని కేజీలు గోల్డ్ కొన్ని వందల కేజీలు వెండితో చేయించారు, అవన్నీ కూడా బ్యాంకులో ఉండేవి. ఓకే కొన్ని వస్తువులు ఒక దొంగతనం జరిగిందండి 90s లో, వేణుగోపాల స్వామి దొంగతనం జరిగినప్పుడు అప్పుడు వస్తువులన్నీ కూడా బ్యాంకులో పెడుతూ కొన్ని వస్తువులు బ్యాంక్ లాకర్లో పట్టలేదు, కొన్ని పెద్ద వస్తువులు, కొన్ని చూసారు ఆర్చిస్ అవన్నీ ఉంటాయి, మర్యాదలు ఇవన్నీ పట్టవు కదా, పడుతూ కొంత బంగారం కోట్లోని అప్పుడు ఉన్నటువంటి ఏసీ డీసీ అందరూ వచ్చి ఇవో నాన్నగారిని బతిమాలారు. ఇక పట్టట్లేదు, ఇంకెక్కడ బయట ఉంచితే మళ్ళీ కోవిల్లో ఉంచి దొంగతనం అయిపోద్ది. ఖజానా భాండాగారాలు ఉండేవి కోట్లో, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఉన్నాయి అందులోని అంటే ఖజానా లేదు అంటే బాండాగారం. సో ఆ ఖజానా బాండాగారంలో పెట్టడం జరిగింది. ఇది 90s లో జరిగింది, నాన్నగారి సంతకంతో జరిగింది. ఏ రోజు కూడా మేము ఆ రూమ్ లోకి వెళ్ళా, పెట్టినట్లు కూడా మాకు తెలియదు. ఈ ఎంక్వైరీ ఏంటంటే, ఒక ఆ పెట్టడం తెలిసినోడు ఒకడు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకి దగ్గరయ్యి ఆ గదిలో బంగారం ఉంటుంది, అన్ని రోజులు ఎవడో ఒకడు లోపలికి వెళ్ళి తీసేసి ఉంటారు, అది తప్పకుండా లెక్క తేడా వస్తుంది, లెక్క తేడా వస్తుంది, మనం తప్పకుండా వాళ్ళని కార్నర్ చేయగలము. ఇంకెందులో కార్నర్ చేయగలము, కార్నర్ చేయలేము, ఇందులో మనం కార్నర్ చేయగలము. 80% వెంటనే లెక్కించండి. దానికి ముందుగా మేము కోర్టుకి వెళ్ళాం. ఓకే, వేణుగోపాల స్వామికి గుల్ల సీతారాంపురం సీతారాములు వారికి మా ఫ్యామిలీ 4,000 ఎకరాల దగ్గర భూమి ఇచ్చింది. చాలా దగ్గరలో రికార్డులు మార్చి తప్పు సర్వే నంబర్లు వేసి దేవుడు భూమిని పట్టాలు కూడా ఇచ్చి కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అయిపోయి మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటితో కలిపి మనం కోర్టుకి వెళ్ళాం. ఓకే, మా సెకండ్ బ్రదరు రామకృష్ణ రంగారావు గారు కోర్టుకి వెళ్ళారు. ఇమీడియట్ గా సర్వే చేసి దేవుడు భూములు వెంటనే అప్పచెప్పాలని కోర్టుకి వెళ్ళారు. ఆ కోర్టు ఆర్డర్ని విజయనగరంలోని కొంతమంది మంత్రులు వచ్చినప్పుడు అడిగారు, అడిగినప్పుడు అప్పుడే యాదృచ్ఛికంగా అడిగినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అయినప్పుడు అప్పుడు కోర్టులో పెట్టినటువంటి బంగారం తెలిసిన వాళ్ళు, వాళ్ళకి దగ్గర అయిన వాళ్ళు సలహా ఇచ్చారు, ఓకే తప్పకుండా అది తీసుకుంటారు, ఎంక్వైరీ చేసేయండి, ఎంతో తేడా వస్తే వీకెండ్ ఇది సలహా ఇచ్చారు. సలహా ఇస్తే ఎంక్వైరీ చేశారు, మొత్తం బ్యాంకులో ఉండేదంతా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒకసారి లెక్కించాం. ఓకే, 2012 అనుకుంటా, 12-13లో లెక్కించాం, ఒకసారి లెక్కించారు, మళ్ళీ పెట్టేశారు, మళ్ళీ మళ్ళీ లెక్కించాం, లెక్కించి కోట్లో దీనికి వచ్చారు. ఓకే, అంతా తేలిపోయింది. ఆ బంగారం ఎక్కడ ఉందో కనిపించదు. ఒక 26 గ్రాములు బంగారం, ఒక 8 కేజీలు వెండి, తర్వాత మా వెండి అంతా లెక్క సరిపోయింది. ఓకే, రూమ్లో ఎక్కడ ఉన్నాక మరి కనిపించాలి కదా. అప్పుడు అన్ని ఎతుకుతుంటే ఒకళ్ళు కాల్ తన్నేసి ఒకటి పడిపోయాడు. ఏంటని చూద్దాం, భూమిలో ఒక సేఫ్ ఉంది, ఆ సేఫ్ తాళాలు అన్ని ట్రై చేస్తే తాళాలు రాలే, 2 రోజులు రాలే తాళాలు. అప్పుడు వెల్డర్స్ ని తీసుకొచ్చి ఆ సేఫ్ ని కట్ చేశారు. కట్ చేయడానికి 8 అవర్స్ పట్టింది. అబ్బా, దాన్ని కట్ చేశాక అందులోని ఇవన్నీ అన్ని మొత్తం ఆ వస్తువులు ఏవేవి బంగారం వెండి ఆ లిస్టు ఏదైతే రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్ కన్నా వెండి ఒక 5 కేజీలు బంగారం ఒక 20 గ్రాములు ఎక్కువ ఎక్కువ తేలింది. అంటే మేము ఆయన బెడ్లం కాబట్టి మాకు మా కార్ల మీద మా గోత్రనామాలు చదివినప్పుడు శ్రీకృష్ణ దాసహ సుజయకృష్ణ రంగారావు, శ్రీకృష్ణ దాస శ్వేతాచారు కుమారకృష్ణ రంగారు, శ్రీకృష్ణ దాస రామకృష్ణ రంగారు అని చదువుతారు. మా కారు మీద కూడా శ్రీకృష్ణ దాస అని ఉంటుంది. అంటే వేణుగోపాల్ దాసులు, ఆయన దాసులు, ఆయన సేవ మేము నిజాయితీగా చేశాం కాబట్టి మమ్మల్ని ఆయనే కాపాడాడు, ఆయన పిల్లలం మేము, ఆయన మమ్మల్ని కాపాడాడు అన్నిటికన్నా
వీళ్ళు అభియోగాలు చేశారు. కోటలో ఉన్నటువంటి ఆభరణాల మీద మాకు అనుమానాలు ఉన్నాయని కొంతమంది పెద్ద మనిషి ప్రగల్భాలు పలికారు. లెక్కలు తేలిపియాక లెక్కలు బయటకు వచ్చి చెప్పాలా ప్రజలు కదా, చెప్పాలా? మేము నింద వేయాలనుకున్నాం, నింద నింద వేసిన వాళ్ళు మాట్లాడొద్దు అంటే చెప్పొద్దు, మాట్లాడాలి కదా. కనీసం ఇంకెది జ్ఞానం లేదు, మాట్లాడలేదు, పప్పులో కాలేశారు. ఓకే, మా బొబ్బుల రాజుల తాలూకు ప్రతిష్ట మరింత ఆకాశం అంత ఎత్తు ఆ వేణుగోపాల స్వామి పెంచాడు. ఆయన ఆయన బెడ్లం కాబట్టి ఆయనే పెంచాడు. ఓకే, మీ మీద బురద వేయాలనుకున్నారు కానీ ఆ బురద అటుబడింది, మీ ఖ్యాతి పెరిగింది. ఆయన మా అదృష్టం ఏంటంటే ఎంక్వైరీ ఆఫీసర్గా ఒక నిబద్ధత గల ఆఫీసర్ కూడా బ్రహ్మరంభిక గారు రావడం, షీ ఆల్సో కొంత వెండి అయితే డస్ట్ అయిపోయింది. ఇప్పుడు నుంచి ఉండిపోయి కదా, ఎప్పుడు డస్ట్ అయిపోతే ఆ డస్ట్ ని కూడా చూశారు ఆవిడ. ఓకే, అంత పకడబంది జాగ్రత్తగా చేశారు, పడకుండా పోయింది.